ఈ న్యూస్కి స్వాగతం. పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామంలో పరిశుద్ధ కార్యక్రమాలు చేపట్టారు. గ్రామంలో అనగా ఈరోజు వీధుల్లో బ్లీచింగ్ మరియు ఫినాయిల్ స్ప్రే చేసి కరోనా మహమ్మారి నుండి ప్రజలందరినీ సురక్షితంగా ఉండాలని, ఎవరు అంటువ్యాధులకి వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని హితవు పలికారు. ఈ ప్రభుత్వం కూడా పేదల పట్ల దయ చూపించి వారికి బియ్యము కందిపప్పు కాకుండా కొన్ని నిత్యావసర వస్తువులను కూడా అందచేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ దేశాల్లో చూసుకుంటే మన భారతదేశం ఎంతో జాగ్రత్తగా ఉందని, అలాగే ప్రతి ఒక్కరూ కూడా పరిశుభ్రంగా పాటించి ఎవరికి వారు స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలో ఉండి మన భారతదేశాన్ని కాపాడుకుందామని నాయకులు హితవు పలికారు. నువ్వు ఇలా వాడుకున్నారా బాబు? ఎలకండి ఎలకండి ఎలా ఉంది? స్వాగతం. బిగ్ ఓలు రాష్ట్రంలో కోవిడ్-19 కట్టడి చేసే ప్రక్రియలో గ్రామ వాలంటీర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని అనపతి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యారెడ్డి కొనియాడారు. బిక్వోలు పంచాయతీ కార్యాలయంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంపై వైద్య అంగన్వాడీ ఆశా సచివాలయాల గ్రామ వాలంటీర్లకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కరోనా వైరస్ భయ ఆందోళనలకు నేపథ్యంలో సర్వే తదితరుల విషయాలపై గ్రామ వాలంటీర్లు చేస్తున్న కృషి కొనియాడదగిందన్నారు. ఇందులో మరి కరోనా వ్యాధి మన ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఈ పరిస్థితుల్లో దాన్ని అరికట్టడం అన్నది ప్రశ్న ఎవరితరం కాదు. నివారించడమే మన ముందున్న బాధ్యత. ఆ నివారించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి మీలో చాలామందికి తెలుసు. ఎందుకంటే ఇది టీవీలోనూ అదేవిధంగా సోషల్ మీడియాలోనూ కూడా దాని గురించి చాలా విషయాలు వచ్చాయి. అవన్నీ కూడా మళ్ళీ ఏ విషయాలు చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా మరి మేమంటే మేము ఇన్స్ట్రక్షన్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతాం నాయకులు. అవన్నీ కూడా ఫాలో అయ్యేది మన ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, అదేవిధంగా కొత్తగా ఏర్పాటైనటువంటి వాలంటీర్లు. మీ చేతుల్లోనే ఈ రోజున రాష్ట్ర భవిష్యత్తు ఉందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎంచేతనంటే గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రారంభించినప్పుడు పనికి మాలింది అనవసరంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు వీళ్ళకి ఇస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా రకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అందరూ కూడా చాలా రకాలుగా విమర్శించారు. కానీ ఈ రోజున కేరళ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ కూడా వాలంటీర్ వ్యవస్థని ప్రవేశపెట్టాలి. ఎంచేతనంటే ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థ ఉండటంతో ఈ కరోనా వ్యాధి కట్టడిలో ఉందని మాత్రం ఈరోజు గుర్తించారంటే కారణం ఈ వాలంటీర్ వ్యవస్థ అని మీ అందరికీ కూడా మరి ఒక్కసారి తెలియజేస్తూ చాలా గొప్పగా పనిచేస్తున్న మీకు అదేవిధంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా వారికి మన అనుపతి నియోజకవర్గం కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి వాలంటీర్లకి అదేవిధంగా మీద మెడికల్ సిబ్బందికి కూడా తెలియపరిచేది ఏమిటంటే మీరు గ్రౌండ్కి వెళ్తారు, ఇంటింటి సర్వే వెళ్ళినప్పుడు అక్కడ ఎంత పెద్దవారైనా సరే, అంటే పెద్ద వయసులో పెద్ద కాదు, కోటీశ్వరుల కుటుంబం అయినా సరే మీకు అనుమానం వస్తే మాత్రం తప్పనిసరిగా చెప్పండి, గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేయించండి. మొహమాట పడవద్దు,
ఒకవేళ మొహమాట పడ్డామా అతని వల్ల రకరకాలుగా అది వ్యాపించి మన గ్రామానికి సమాజానికి కూడా చెడ్డ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పనిసరిగా మీరు ఇందులో మొహమాటం పడుతుంది. అదేవిధంగా పొరుగు నుంచి ఎవరైనా వ్యక్తులు వస్తే ఇక్కడ పక్కపక్క ఊళ్ళు అయితే పర్వాలేదు, వేరే జిల్లా నుంచి కానీ వేరే రాష్ట్రం నుంచి కానీ వస్తే తప్పనిసరిగా అవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసి మీరు స్ట్రిక్ట్గా అది చేసినప్పుడే, ఇప్పటికే బాగా చేస్తున్నారు, ముందు ముందు కూడా అదే విధంగా మరి ఫాలో అవుతేనే మరి ఈ రోజున దేశంలో ఎంత తీవ్రంగా ఉన్న వ్యాధి మన ఆంధ్రప్రదేశ్లో మరి అంత స్పీడ్ లేదు. కొన్ని కొన్ని పట్టణాల్లో తప్పితే మిగతా చోట్లకి వ్యాపించలేదు. కారణం మన వాలంటీర్ల వ్యవస్థ, అదేవిధంగా మెడికల్ సిబ్బంది యొక్క మరి కృషి అని సందర్భంగా తెలియజేస్తూ మరి రానున్న రోజులు కూడా చాలా మనకి క్రూషియల్ పీరియడ్. మరి ఈ రానున్న రోజుల్లో కూడా మీరు ఇప్పుడు ఏ రకంగా అయితే చేస్తున్నారో అదే విధంగా చెయ్యండి. ఎక్కడా కూడా ఈ 15 రోజులు కూడా ఎక్కడా విశ్రమించొద్దు. అంతేకాకుండా మరి శానిటేషన్ సిబ్బందికి కూడా మనం ప్రత్యేకంగా అభినందించాలి. మనం ఎంత బాగా చేసినా శానిటరీ వ్యవస్థ బాగోకపోతే దానివల్ల కూడా మరి వ్యాధులన్నీ కూడా మరి ప్రబలయ్యే అవకాశం ఉంది. మరి అటువంటిది ఎక్కడికక్కడే శానిటరీ సిబ్బంది కూడా మరి శానిటరీ సిబ్బంది ఏమనవ్వండి, మీరేమనవ్వండి, మన ప్రాణాలకి మెడికల్ సిబ్బంది ఏమనండి ప్రాణాలకి లెక్క చేయకుండా వెళ్ళినట్టే. ఎందుచేతంటే ఒక ఇంట్లో ఈ కరోనా వ్యాధి గ్రస్తులు ఉన్నాయంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి ఆ పర్టికులర్ తీసుకుంటానికి నిజంగా ఆ వ్యాధి ఉన్న వాళ్ళ ఇంటికి మామూలు వాళ్ళు ఎవరో వెళ్ళమన్నా కూడా వెళ్ళరు. అటువంటిది మన వాలంటీర్లు వైద్య సిబ్బంది కూడా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి పర్టికులర్ ధైర్యంగా తీసుకుని వీళ్ళకి మరి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నారంటే నిజంగా ప్రాణాలకి తెగించే ఈ రోజున మరి ఈ కార్యక్రమాలు చేపడుతున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న రోజుల్లో కూడా ఇదే స్ఫూర్తితో ఇదే రకంగా కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఉద్దేశంతో అయితే వాలంటరీ వ్యవస్థ ప్రజలకు మేలు చేస్తుందని ఆయన భావించారో ఆయన ఆశయం సిద్ధిస్తే సమాజానికి కూడా ఎంతో ఉపయోగం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. హెల్త్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ఇక్కడి నుంచే హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. గత 2 మాసాల నుంచి మానవ జాతిని ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఇవన్నీ కూడా ఆయన మనకి వివరిస్తారు. అవన్నీ కూడా తెలుసుకుని మనం ఫీల్డ్ లో పాటించి మన మహిళల్లో కరోనా గారు ప్రతి ఊరు మన నియోజకవర్గంలో ప్రతి విలేజ్ విజిట్ చేసి అసలు ఈ కరోనా ఈ మహమ్మారికి సంబంధించి అవేర్నెస్ క్యాంపులు గత కొంతకాలం నుండి కండక్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మన బిక్కోలు మండలం ఈ బిక్కోలు ఈ గ్రామ సచివాలయంలో ఈ దీనికి సంబంధించి అవేర్నెస్ క్యాంప్కి మన ఎమ్మెల్యే గారు వచ్చి అవేర్నెస్ క్యాంప్ పెట్టమన్నది మనం అందరూ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే మన స్టేట్లో ఎక్కడ చూసినా ఈరోజు ఈ వైరస్ అనేది మన దగ్గర 21 కేసులు దాకా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇప్పుడు మన నియోజకవర్గంలో ఏ కేసు కూడా లేకుండా ఈ రోజుకి కూడా మన ఎమ్మెల్యే గారు డాక్టర్ గారు అవడం మరియు సార్కి కొంచెం ఈ యొక్క ఈ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండడం, అదేవిధంగా సార్కు ఉన్న సబ్జెక్టు పరంగా అవేర్నెస్ క్యాంప్ అనేది అధికారులకి తెలియచేయడం మరియు విలేజ్లో అవేర్నెస్ క్యాంప్ పెట్టడం ద్వారా పబ్లిక్ కూడా నియోజకవర్గం పబ్లిక్కి సార్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఆఫీసర్ మళ్ళీ మీకు చెప్పడం ఆ విధంగా అవేర్నెస్ క్యాంప్ అనేది ప్రజల్లోకి వెళ్తుంది. దానివల్ల మన నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వ ఉద్యోగులుగా మనం సక్రమంగా నిర్వర్తించాలని కోరుకుంటూ ఈ సదస్సును ప్రారంభించవలసిందిగా గౌరవ శాసనసభ్యుల వారు శ్రీ సూర్యనారాయణ రెడ్డి గారిని కోరుతున్నాం. మరి రకరకాల ఇన్ఫెక్షన్లు కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా మాస్క్ అన్నది మీరు ఇంటి గుమ్మం బయటికి రాగానే మాస్క్ మాత్రం ఉండండి.
అంతేకాకుండా ఇప్పుడు మరి చాలా ఎక్కడెక్కడ మరి ప్రైవేట్ ఆసుపత్రులు కూడా మరి క్లోజ్ చేసేయడం జరిగింది. మీలో ఎవరికన్నా కానీ హెల్త్ ప్రాబ్లం ఏమన్నా ఉంటే కరెంట్లీ నేను చూస్తానన్నమాట. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమన్నా ఈ 1 week 10 days లోనే ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉంటే మరి మీరు వస్తే నేను చూసి దానికి సంబంధించిన సలహా నేను ఇస్తాను. థ్యాంక్ యూ. దానిలో భాగంగా మన నిన్నటి నుంచి మనం ఉచిత రేషన్ బియ్యం, కందిపప్పు కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. ఇంకా కొన్ని డిపోలకి రవాణా సౌకర్యం, రోడ్డు సౌకర్యం లేక కందిపప్పు రావడం జరగలేదు. శాసనసభ్యులు వారు దానిపై రెవెన్యూ వారిని కూడా ఎలర్ట్ చేయడం జరిగింది. అది కూడా వచ్చి మీకు సప్లై చేస్తారు. ఇది 3 విడతలుగా ప్రారంభిస్తూ 1 నుంచి 15 రోజుల వరకు, 15 నుంచి 29 వరకు 1 విడత, అంటే 2, మళ్ళీ 29 ఏప్రిల్ నుంచి 15 తారీఖు వరకు మొత్తం 3 విడతలుగా ఈ సరుకుల్ని ప్రజలకు అందించడం జరుగుతుంది. వీటిని అందరూ కూడా విరిగించుకునేలాగా మా సోదరులందరూ కృషి చేయవలసింది కోరుతున్నాం. కరోనా వైరస్ సందర్భంగా ఏర్పడినటువంటి విపత్కర పరిస్థితులను గురించి దాని నుంచి ఎలా బయటపడడం అనేది మనం అందరం చర్చించుకోవడానికి ఇక్కడ మన నియోజకవర్గ కరోనా వ్యాధి నియంత్రణ గురించి అనపర్తి నియోజకవర్గం ఎక్కువలు గ్రామంలో ఈరోజు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం. ఈ సదస్సుకు రెవెన్యూ, పంచాయతీరాజ్, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా రప్పించి వాలంటీర్లకి, అదేవిధంగా వైద్య సిబ్బందికి కూడా మరి దాని గురించి వివరించడం జరిగింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేసింది. దాంతో ఈ రోజున కేరళ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు కూడా ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకురావాలని వాళ్ళే మరి ఈ రోజున ఆలోచిస్తున్నారు. ఎంత సక్సెస్ అయిందా అనేది ఇబ్బంది తెలుస్తుంది. ఈ వాలంటీర్ వ్యవస్థ ప్రారంభించినప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు రకరకాల విమర్శలు చేయడం జరిగింది. అదే వాలంటీర్లు ఈ రోజున చక్కగా పనిచేస్తూ కరోనా వ్యాధి మన ఆంధ్రప్రదేశ్లో నియంత్రణలో ఉందంటే దానికి కారణం వాలంటీర్ వ్యవస్థ, దానితో పాటు ఉద్యోగ వైద్య సిబ్బంది కూడా తెలియజేస్తూ మరి వారందరికీ కూడా అవేర్నెస్ కలగజేస్తూ ప్రజల్లో తిరుగుతూ ఎక్కడ అనుమానం కేసులు ఉన్నా వెంటనే ఐడెంటిఫై చేయమని కూడా వారికి చెప్పింది. స్వాగతం. నందపేట మండలం 7 సీతానగరం వాలంటీర్లను అసభ్య పదజలంతో తిట్టి వారి ఫోటోలను వైరల్ చేసిన సంఘటన. 7 సీతానగరం గ్రామ వాలంటీర్లమైన మమ్ములను గవర్నమెంట్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు, గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన ఆజ్ఞ మేరకు మేము ప్రతిరోజు గవర్నమెంట్ వారు ఇచ్చిన టైమింగ్ కాకుండా మిగతా టైంలో షాపులు తెరిచిన, హోటల్స్ తెరిచిన గుంపులుగా ప్రజలు ఉన్న వారికి సున్నితంగా పంపించడం జరుగుతుంది. తమ్ముడు అలా కాదు తమ్ముడు, నిన్న వచ్చాను, నువ్వేమన్నా ఒంటి గంటారా తీనని చెప్పు. ఇప్పుడు ఏమడుతుంటే రెండోది ఇప్పుడు అది అడిగిన సమాధానం చెప్పు. షాప్ ఒంటి గంటారా తీయకూడదు, ఎందుకు తీయరు మీరు చెప్పు. నువ్వు చెప్పు, మొత్తం ఊళ్ళో అన్ని కట్టించేస్తున్నావు, మరి మీరు తీస్తే అలా అడుగుతారు కదా, మీరు అడిగి అలా అడుగుతారు కదా, మరి వాళ్ళు తీస్తారు, పేటలు తీస్తారు, మేము తీయబోతే ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు నేను ఏం అడిగినా దానికి సమాధానం చెప్పు. షాప్ ఎందుకు తీసాను, కట్టేస్తాం, అభ్యంతరం ఏమి లేదు. అది ముగ్గురు మీరు తిరగకూడదు, అలా కదండి, మేము ప్రచారం చేస్తున్నాం, మీకంతా ప్రచారం చేస్తున్నాం. రాత్రి లాగినాయండి సార్, ఎప్పుడండి? జరిగిన ఎక్స్ఎన్సీఏ రెడ్డి త్రినాథ్ అవినీతి రహితంగా మందు తరలింపుకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న దానిపై అనపత్తి వైఎస్ఆర్ సిపి కార్యాలయంలో ఎమ్మెల్యే సత్యసూర్యన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. రాయవరం సర్కిల్ పరిధిలో 15 గవర్నమెంట్ బ్రాందీ షాప్ అయిన కంచి చేను మూసినట్లుగా సిఏ అవినీతికి పాల్పడ్డారని, లాక్డౌన్ అయినప్పటి నుండి మధ్యాహ్నం అక్రమంగా తరలించుకుపోయాడని
తమ చుట్టుపక్కల వ్యక్తిని డ్రైవర్గా నియమించి బ్రాందీ షాప్ ఉద్యోగులను వద్దని చెప్పినా వారిని భయపెట్టి తరలించుకుపోయాడని తెలిపారు. ఇలాంటి వారి వలనే తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, సీఎం మద్యం నిర్మాణుల పాలసీపై చిత్తశుద్ధితో ఉన్నారని ఇతగాడిని పట్టుకోవడంలో సహకరించిన కుతుకులూరు పెడపత్తి గ్రామ ప్రజలు, కార్యకర్తలు, వాలంటీర్లకి కృతజ్ఞతలు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ఏ ఉద్దేశంతో మద్యపాన నిషేధాన్ని అమలుపరచడానికి దశలవారీ ప్రయత్నం చేస్తున్నారో, ఇటువంటి అవీతి పనుల వల్ల ఎక్కడికక్కడే మరి బెల్ట్ షాపులు అదేవిధంగా అక్రమంగా మద్యం అమలు కూడా జరుగుతూ ఉంది. ఇటువంటి అధికారుల మీద ఎప్పుడైతే చర్యలు తీసుకున్నామో అనే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. రానున్న రోజుల్లో బెల్ట్ షాపు అన్నది ఎక్కడ కనిపించుకున్నాము, అదేవిధంగా అక్రమ మద్యం తయారు కానీ ఇటువంటి మరి ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలు చేపట్టినా కూడా వాళ్ళు ఏ ప్రభుత్వ అధికారైనా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నాం. దానికి ఎటుంచి మాతో పాటు మీరు ఏ రకమైతే మాత్రమే సహకరించారో అదేవిధంగా ఎక్కడ అవినీతి జరిగినా నేను కూడా ఇదే విధంగా సహకరించింది. మన ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు అనపర్తి నియోజకవర్గం అవినీతి రహితంగా తీర్చిదిద్దాం. ఇది నా ఒక్కడి వల్ల మీ అందరి సహాయ సహకారాలు అదేవిధంగా కార్యకర్తలు అందరూ సహాయం డెఫినెట్గా మనం ఐడియల్ నియోజకవర్గం సహకారం సహకారంతో అలాగే ముద్దూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు, అలాగే కడపతి గ్రామానికి సంబంధించిన వాలంటీర్ల సహకారంతో నిన్న అవినీతికి పాల్పడుతూ అక్రమ మద్యం రవాణా చేస్తున్న ఎక్సైజ్ పట్టుకోవడంలో మీ అందరూ సహకరించి ఈ రోజున మన అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి పేరు తేవడానికి సహకరించిన మీ అందరికీ ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ఈ మద్యపాన నిషేధం గురించి జగన్మోహన్ రెడ్డి పరిష్కారం చేశారు. దానికి అనుగుణంగానే నేను తప్పగానే మీ మీడియా ద్వారా కూడా నేను చెప్పడం జరిగింది. ఎవరైనా సరే ఎక్కడైనా ఇటువంటి అక్రమ మద్యం తయారీ కానీ మద్యం అమ్మకాలు కానీ అక్రమంగా జరుగుతుంటే నా దృష్టిని తీసుకొచ్చి మనం పట్టించి నా దృష్టిని తీసుకొస్తే ఏదో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పాను. అంతేకాకుండా మరి ఇప్పుడు మన మీడియా సభ్యులు చెప్పారు కొన్ని చోట్ల ఈ బెల్ట్ షాప్ కూడా ఈ షాప్కి దగ్గరలోనే ఉందని అన్నారు. అంటే ఇటువంటి అవినీతి అధికారులు ఉండకపోతే అటువంటి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మరి వాళ్ళే యాక్షన్ తీసుకోవడంతో వాళ్ళే అధికారులు వాళ్ళే లంచగొండవడంతో కొన్ని చోట్ల సమస్యలు పరిష్కారం లేదు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో 60 అధికారులు వస్తారు. ఏ అధికారులు వచ్చినా వాళ్ళకు కూడా ఇప్పుడు ఏ రకంగా అయితే జరిగే విషయాలు కూడా వాళ్ళు కూడా తెలిసినా కాబట్టి అందరూ కూడా నిజాయితీగా శ్రద్ధగానే పనిచేస్తారు. ఒకవేళ పని చేయకపోతే డెఫినెట్గా వాళ్ళకి కూడా ఎక్కడ దొరకకపోతే ఈ సహాయ సహకారంతో వాళ్ళని కూడా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి రాజకీయ యువకులకి కూడా నేను నమ్ముతున్నాను. అంతేకాకుండా ఈ అక్రమ వ్యాపారం మద్యం వ్యాపారంలో కానీ మద్యం తయారీలో కానీ అక్కడికి మా కార్యకర్తలు నాయకులు నాకు కూడా సపోర్ట్ చేయడానికి రానున్న రోజుల్లో కూడా ఎవరు చేయలేదు. ఒకళ్ళు ఎవరైనా చేసింది ఇందులో కేసులో జరిగినా కూడా వాళ్ళకి ఎక్కువ పరిస్థితులను కూడా నేను సపోర్ట్ చేయాలని మరొకసారి మీ ద్వారా మొత్తం మా కార్యకర్తలతో నాయకులు స్వాగతం. కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి అమలు చేసిన లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుదారులందరికీ అందచేస్తున్న ఉచిత బియ్యం, కందిపప్పు తీసుకోవడానికి బిక్వోలు మండలంలోని ప్రజలు బారులు తీరారు. ఈ సందర్భంగా ప్రతి రేషన్ దుకాణం వద్ద సామాజిక దూరం పాటిస్తూ సరుకులు అందుకున్నారు. ఈ సందర్భంగా మండల కేంద్రమైన బిక్వోల్లో తహసీల్దారు మట్టపర్తి వెంకటేశ్వరరావు రేషన్ దుకాణాలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. కరోనా వైరస్ భయాందోళనలకు నేపథ్యంలో లాక్డౌన్కు అందరూ సహకరించాలని, అలాగే ఉచిత సరుకులు వచ్చే 15వ తేదీ వరకు అందచేస్తారని ఎవరూ ఆతృద్ధ పడొద్దని హితవు పలికారు.
ఒకటో ఇవాళ 29వ తారీఖుని ఈ ఉచితంగా ఇచ్చే రైస్ అమ్మ ఇవన్నీ కూడా, అలాగే మరలా 15 నుంచి కూడా మళ్ళీ వెంటనే ఇవాళ తీసుకునే వాళ్ళు మళ్ళీ 15 మామూలుగా తీసేసుకోవచ్చు, 15 మామూలుగా ఇచ్చేస్తారు. అలాగే మీకు కందిపప్పు కూడా ఇవ్వడం జరుగుతుంది ఉచితంగా. మీకు అదనంగా కూడా మళ్ళీ రేషన్ ఇవ్వడానికి అంటే ప్రతి నెల తీసుకునే సరుకు అదనం 10 కేజీలు తీసుకుంటే 10 కేజీలు అదనంగా మళ్ళీ కోటా రేట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ వారం మొదలుపెట్టాం, 15 వరకు తీసుకోవచ్చు. ఇవాళ తీసేసుకోవాలంటే సరుకు అయిపోతుందని భయం ఎవరికి వద్దమ్మా. ప్రతిరోజు కూడా మీకు 10 మంది వచ్చినా 5 మంది వచ్చినా తీసుకోండి, కంగారు ఏం లేదు. 15 వరకు ఇస్తాం ఇది. అంటే ఇదివరకు ఏంటంటే వారం 4 రోజుల్లో 3 రోజుల్లో సరుకులు వచ్చేసేవాళ్ళు, ఇప్పుడు అలా లేదు. ఇంకా ప్రతి కార్డుదారునికి సరుకులు లేదని అంటానికి లేదు, అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఎవరు కూడా సరుకు అయిపోతుందని భయం లేదు. అలాగే ఇప్పుడు రేపటి నుంచి మళ్ళీ టైమింగ్స్ కూడా మారుతున్నాయి, ఉదయం నుంచి 10 గంటల వరకు అని అంటున్నారు. అలాగే ఇంకా లాక్డౌన్ కూడా మళ్ళీ ఇంకా పొడిగించే అవకాశం ఉన్నాయి, ఎందుకంటే పెరుగుతుందంట ఇది కరోనా వైరస్ పెరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఇంకా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది, దానికి కూడా సిద్ధంగా ఉండాలి. అందరూ కూడా లాక్డౌన్ విధిగా పాటించాలని ప్రభుత్వ సూచనలు. ఎవరు కూడా ఇది అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోండి, మళ్ళీ బయటకు ఎవరు వచ్చే ప్రశ్న లేదు. ప్రతిరోజు కూడా కూరగాయలు నిత్యావసర సరుకులు అన్నీ కూడా మీకు అవకాశం ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా రాబోయే రోజుల్లో చేరవేసే కార్యక్రమం కూడా ఉండొచ్చు, దీనికి మాత్రం సిద్ధంగా లాక్డౌన్ అంతా కూడా పాటించండి. అలాగైనా ఏదైనా మీకు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మాత్రం ఇంట్లోనే దాచుకోకండి, తెలియజేయండి. దానికి మెడికల్ సిబ్బంది అంతా కూడా మీకు సరైన వైద్య సదుపాయాలన్నీ కల్పించేలాగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి మీరు దీన్ని ఎవరికైనా అనారోగ్యంగా ఉన్నా ఏమున్నా కూడా ఎవరైనా తెలియజేయండి, ఆ రహస్యంగా మాత్రం పెట్టుకోవద్దు. దీనికి ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తుంది, హాస్పిటల్స్ ద్వారాను, అలాగే మనకి ఎవరైనా దూర ప్రాంతాల నుంచి వచ్చినా ఈరోజు సర్వే చేయమన్నారు. 2-3 నెలల నుంచి ఎక్కడైనా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు అవసరం లేదు. కార్డుదారు తరఫున ఎవరు వచ్చినా అలా ఎదుమట్టలు కానీ ఏం అవసరం లేదు. ఇంజెక్ట్ చేసేస్తాను 15, ఎందుకంటే లాక్అవుట్ ఎప్పటి నుంచి మారలేదు. 6-10 ఏమండి మీ క్లాత్ రాపలు పక్క వచ్చేయచ్చు, మోహన్ క్లాత్ రాపితే పక్క వెళ్ళిపోండి ఇంటికి. ఇబ్బంది పడద్దు, సేవ చేస్తున్నారు అనుకోండి అంటే మీరు కూడా ఇది వ్యాపారం కాదు ఇంకోటి కాదు, సేవ చేస్తున్నారు అని అనుకోండి. డోర్ నెంబర్ ఎంత? 9-4. ఎంతండి? 9-4. ఇవాళ ఎలాగొన్నాం, సాయంకాలానికి మళ్ళీ రేపు 6-10 అంటున్నాం, అది కూడా లేకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 14 అంటున్నారు, 14 మళ్ళీ పెరుగుతుంది. ఇది చిప్ప వీడియో.
స్వాగతం. గుడ్ కేర్ హెల్పింగ్ సొసైటీ వారు బొమ్మూరులో లీపర్స్ కాలనీలో దుంపా శ్రీదేవి ఆధ్వర్యంలో బియ్యం పప్పు పంచదార సేమియా సోప్లు పంపిణీ చేశారు. మాస్కులు లేని వారికి మాస్కులు పంపిణీ చేశారు. అక్కడే ఉండండి అమ్మ, మేము వస్తాం. ఇగో నవీన్, నువ్వు అలా అందిచ్చమ్మా, ఆయనకి దూరంగా ఉండు. అందరూ మాస్కులు పెట్టుకోండి అమ్మా, అలా ఉండండి. అందరూ మాస్కులు అంటుకోండి, మాస్కులు మొత్తం కంపల్సరీ కట్టుకోవాలి. మళ్ళీ అయిపోయినట్టు ఉండకూడదు. అందుకోండి, ఒకళ్ళు అందుకొని మాస్క్ లేకుండా ఉండకండి. రత్న మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత అయిపోతే చెప్పండి మేడంకి, వెంటనే కట్టేయండి. మా గణేష్ ఎవరు? ఇక్కడికి వచ్చాను. నాగమణి? అక్కడే ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా, అక్కడ ఉన్నాను. మీరు ఇక్కడ ఉన్నా, మీరు ఉన్నా, మీరు అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నామా? దాన్ని వెళ్ళ వచ్చే లేకపోతే స్వాగతం. ఇంద్రపాలెం రేషన్ దుకాణాల్లో మోరాయిస్తున్న ఈ పాస్ యంత్రాలు. నెట్వర్క్ సమస్యతో ఇబ్బందులు, నిత్యావసర సరుకుల కోసం బారులు తీరిన పేదలు. నామమంత్రంగా భౌతిక దూరం వాలంటీర్లదా, పర్యవేక్షణ అధికారులదా, ఇంటింటికి సరుకులను నిలువకాళ్లపై నిలబెట్టారు. పలువురు పేదలు కన్నీటి పర్వం. ఇంద్రపాలెం గ్రామంలో రేషన్ దుకాణాల్లో ఈ పాస్ యంత్రాలు సోమవారం అకస్మిత్తుగా మొరాయించాయి. నెట్వర్క్ సరిగ్గా లేకపోవడంతో రేషన్ సరుకుల కోసం వచ్చిన పేదలు బారులు తీరి నించున్నారు. ఇక వాలంటీర్లు కేవలం పర్యవేక్షణ అధికారులు పాత్ర పోషించారు. కనీసం వచ్చిన వారికి భౌతిక దూరం పాటించాలని చెప్పినా పాపాన పోలేదు. దీంతో పేదలు నిలువకాళ్లపై నించుండగా కొందరు మాత్రం లక్ష్మణ రేఖలో వారు తీసుకువచ్చిన ఖాళీ సంచులను, గోతలను పెట్టి నీడ వద్దకు వచ్చి గుంపులు గుంపులుగా చేరుకున్నారు.